వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని గోల్పర్తి శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా జిల్లా ముద్రాత్ సంఘం అధ్యక్షులు పుట్టి రాజు దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పెద్దమ్మ తల్లికి మకర తోరణం అధిరోహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ముద్రాత్ నాయకులు పుట్టి రాజు దంపతులకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయానికి తన వంతుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముద్రాత్ సంఘం అధ్యక్షులు ఎర్రం ఆంజనేయులు, పోచమల అశ్విని శ్రీనివాస్, ముద్రాత్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. 8-9 సంవత్సరాల క్రితం ఇక్కడ పెద్దమ్మ గుడి భూమి పూజ చేయడం జరిగింది. అప్పటి నిర్విరామంగా గ్రామ గుల్పట్టి మన ముద్రా సోదరులు అందరూ కలిసి ఎంతో కష్టపడి గుడి నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి మహిమగల తల్లి, మా కులదేవత అయినటువంటి పెద్దమ్మ తల్లి గుల్పట్టి గ్రామ ప్రజలందరినీ కాపాడుకుంటూ వస్తుంది. మేము కూడా ప్రతిసారి వచ్చినప్పుడల్లా, పెద్దమ్మను దర్శించుకోపోయినప్పుడల్లా మాకు మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపడం, పెద్ద ఎత్తున జాతరలు జరపడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇంకా ఇటువంటి ఉత్సవాలు జాతరలు ఎన్నెన్నో జరగాలని, గుల్పట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పెద్దమ్మ తల్లిని కోరుకోవడం జరిగింది. అలాగే పంతులు గారు, మన ఫ్రెండ్స్ యూత్ కానీ మన ముద్రరాజ పెద్దలు కానీ ఒక చిన్నగా అడిగారు, మకర తోరణం చేపించండి అని అన్నారు. నాకు ఈ పెద్దమ్మ తల్లిని పూజించినప్పుడల్లా ప్రతి సంవత్సరం నాకు మంచి జరుగుతుంది. కాబట్టి ఎంతో దైవభక్తితో నేను మకర తోరణం వాళ్ళ కోరిక మేరకు జరిపించడం జరిగింది. కాబట్టి ఇక నుంచి పెద్ద ఎత్తున గోల్పడితే ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ పెద్ద ఎత్తున పెద్దమ్మ జాతర చేసుకుంటూ ఆమె కటాక్షాలకు కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ముందు పెద్దమ్మ తల్లి టెంపుల్కి కానీ, ఇంకా దీనికి సంబంధించిన ఏదైనా కానీ సరే, దానికైనా సరే నేను ఖచ్చితంగా గుడి పటిష్టకు నేను కృషి చేస్తానని చెప్పేసి, గుడి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి వాళ్ళకి మాటిస్తూ, ఇంకేదైనా కార్యక్రమం ఉన్నా సరే పెద్దమ్మ తల్లి గురించి మేము ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.